స్టీల్ ప్లాంట్ విషయంలో ఒకవేళ వదులుకుంటే వైసీపీకి వచ్చిన నష్టం ఏమన్నా ఉందా రాజకీయంగా ఈ మూడిట్లలో కూడా రెచ్చగొట్టింది వైసీపీనే పోలవరం అయినా పోదాదైనా ఇదైనా ఈ రేపు పొద్దున ఇవాళ్ళకి ఇవాళ బాగానే ఉండొచ్చు ఎదురోళ్ళ మీదకి తోసేసుకోవచ్చు చంద్రబాబు గారు కూడా ఉందంతా ఓకే అనుకుని చివరిలో తోసేసారు అట్లాగే రేపు పొద్దున ఎదురోళ్ళ మీదకి తోసేస్తా ఉంటే దెబ్బ ఆయనకే అవుతుంది మధ్యలో అమాయకులు ప్రజల అంతే కదా మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యం వల్ల ఏంటంటే మన మీద ఫ్యాక్షనిజం చేసేవాడిని మనం దేవుళ్ళుగా కొలుస్తాం మన మీద రావు డిజైన్ చేసేవాడిని మనం దేవులుగా కొలుస్తాం రాష్ట్రాన్ని విభజించిన వాళ్ళే మనకు నాయకులు అయ్యారు విడ విడదేస్తున్నప్పుడు అప్పనంగా రాసి ఇచ్చిన వాళ్ళే మనకు నాయకులు అయ్యారు విడిపోయినప్పుడు ఆస్తులు అడగడం జాతకాని వాళ్ళే మనకు నాయకులయ్యారు మనకి ఎంతసేపటికి మనకి ఇక్కడ మన మహానాయకులు ఎవర్రా అంటే ప్రతిదీ కేంద్ర మీదకో ఏ పార్టీ మీదకో తోసేసి మనల్ని వీళ్ళు తాకట్టు పెట్టేస్తుంటే మనల్ని బాగా తాకట్టు పెట్టారండి మమ్మల్ని తాకట్టు పెట్టేటప్పుడు కూడా మన నోట్లో కాస్త మంచి పంచదార పోసారండి స్వీట్ పెట్టారండి అని సంతోషపడి మీరు మమ్మల్ని కొట్టేటప్పుడు కూడా నీట్గా ఆయింట్మెంట్ రాశారండి లేకపోతే వెన్నపూసు రాశారండి మీరు ఎంత మంచి వాళ్ళు అండి వెన్నపూసు రాసి కొడతారు అని ముచ్చటగా చూస్తుంటారు మన